హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏమంటే లియో ఫుడ్, తనకేమేమి పెడతాం మేము, తన పోషణ ఎలా ఉంటుంది, తనకి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు గురించి కాదు కానీ చెప్తున్న ఒక అవగాహన కోసం. మేము ఎప్పుడూ ఆలోచించలేదు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందని. కేవలం లియో కోసమే మేము చూసుకుంటున్నాం దాన్ని. లియోకి మటన్ స్టిక్ అంటే చాలా చాలా ఇష్టము, బాగా తింటుంది. లియోకి ఏమేమి ఫుడ్ తీసుకొచ్చినామో మీకు చూపిస్తాను ఈరోజు. పెడిగ్రీ, మటన్ స్టిక్లు, చికెన్ శాండ్విచ్, రోస్టెడ్ డక్ అంట, ఇవన్నీ మా బాబు బుక్ చేసినాడు, ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నాం. ఇవన్నీ బిస్కెట్స్, స్ట్రీట్స్ అంట ఇవన్నీ. బిస్కెట్స్ లియో తిన్నా, లియో కన్నా తిను, బిస్కెట్స్ తిన్నన్నా, తిన్నవా? ఎందుకో బిస్కెట్లు మాత్రం తినాకంటుంది, ఇంకేమిచ్చినా తింటుంది. మిల్క్ బోన్ ఇది బాగా ఇష్టంగా కొరుక్కుంటూ ఉంటుంది, ఇది బాగా తింటుంది. ఇది శాండ్విచ్ అనేది బాగా తింటుంది. లియోకి బాగా ఇష్టం, బాగా తింటుంది. ఇది బిస్కెట్స్ పెడితే మాత్రం తిందో. ఇది గ్రేవీ, నెలకైటిగా బుక్ చేసుకుంటాం మేము, 30 ప్యాకెట్స్ వస్తాయి ఇందులో. ఆన్లైన్లో అయితే 1040 రూపాయలు, బయట కొనుక్కొచ్చుకుంటే 1080 రూపాయలు అవుతుంది. 30 ప్యాకెట్లు ఉంటాయి, రోజుకి ఒకటి పెడతాం, పెడిగ్రీలో కలిపి పెట్టేస్తాము, తింటుంది. ఇది ఇండివిజువల్గా ఒక ప్యాకెట్ కొనాలంటే 50 రూపీస్ పడుతుంది. మనం అలానే కొనుక్కొచ్చుకున్నామంటే బాక్స్గా 40 రూపాయలు పడుతుంది మనకి ప్యాకెట్. లియోకి ఇదంటే బాగా ఇష్టము, ఉత్త గ్రేవీ అయినా తినేస్తుంది. కాకపోతే ఉత్త గ్రేవీ పెట్టకూడదని చెప్పేసి కొంచెం పెడిగ్రీలో కలిపి పెడతాము. లియో బాగా తింటుంది, ఇష్టంగా అవి. కానీ ఇవి ఎందుకో తినాపంటుంది, ఇది అస్సలు తినాపంటుంది. అలానే పెట్టి నేను ఊరికి పోయినప్పుడు మా ఊర్లో మా కోసం వస్తాయి వీధి కుక్కలు, ఉన్న మా ఇంటి ముందరనే ఉన్నాయి అవి, మేము పోయాలకు వస్తాయి, వాటి కోసం వేస్తాను నేను. మొన్న కూడా పోయినప్పుడు కొంత తీసుకెళ్ళాను, వాటికే పెట్టేసి వచ్చాను. ఇవి ఇవన్నీ తినదు, కొనుక్కొచ్చింది వేస్ట్ చేయకూడదని పాడుకాకముందుగానే చెడిపోకముందుగానే వాటికి తీసుకెళ్ళి వాటికి పెడతాను. అవి ఇష్టంగా తింటాయి అవి. ఈసారి ఊరికి పోయినప్పుడు వీటిని వీధి కుక్కలకు పెట్టినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. కొనక్కచ్చి పెట్టారు, మీకు ఇదే ఎక్కువైపోయిందేమో అని మీరు అనుకోవద్దండి. అవి కూడా అవంటే కూడా నాకు చాలా ఇష్టం అవి. మా లియోతో పాటు వాటిని అంత ఇష్టంగా చూస్తాను.